బ్రో ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు? ఖచ్చితంగా జగనే. మళ్ళీ ఎందుకు జగన్మోహన్ రెడ్డి రావాలనుకుంటున్నారు? ఏం టైం లేదు కానీ ఖచ్చితంగా ఆయన వస్తారు అంతే. ఇప్పుడు ఆయన మంచి చేశారా? మంచి చేసిండంటే మనకేం, మన ఆయన వల్ల మనకేం రాలేదు కానీ పేదోళ్ళు అయితే ఖచ్చితంగా ఆయన వల్ల కొంచెం బెనిఫిట్ అయ్యారు. ఏదైనా డెవలప్మెంట్ లేదని అంటున్నారు. డెవలప్మెంట్ అనేది బిల్డింగ్లో కూడా రాదు కదా బ్రో. ఇప్పుడు ఒకప్పుడు పింఛన్ తీసుకుంటే ముసలోళ్ళు చాలా కష్టపడేవాళ్ళు. ఇప్పుడు పింఛన్ ఇంటికి వస్తుంది కదా, అది చాలా హెల్ప్ఫుల్ కదా వాళ్ళకు. వాళ్ళు అదే ఒకప్పుడు వాళ్ళు పింఛన్ పోవాలంటే పొద్దున్నే వేరే వాళ్ళని అడగాలి, పోవాలి, ఊరు దాటి పోవాలి. ఇప్పుడు అట్లే వాళ్ళ ఇంటికి వస్తుంది కాబట్టి వాళ్ళు చాలా బెనిఫిట్ అవుతారు కదా ముసలి వాళ్ళు. అది ఒక బెనిఫిటే కదా వాళ్ళకు. అట్లా బ్రో ఈ ఇన్ని పథకాలు పెట్టేసి జనాల్ని సొమ్మరిపోతులు చేస్తున్నారు అంటున్నారు, నిజమేనా? అది తెలియక ఫస్ట్ టైం పెట్టిండి, ఇప్పుడు తగ్గించుకుంటాడేమో అప్పుడు మనం చెప్పలేం కదా. అంటే ప్రతి స్టేట్లోనే ఇప్పుడు తెలంగాణలో ఫ్రీ బస్ పెట్టింది, అది ఇంకా దాని గురించి ఇంకేం మాట్లాడతాం బ్రో. ఫ్రీ బస్ కాకుండా హాఫ్ బస్, అది హాఫ్ టికెట్ అని పెట్టింటే అది వేరుండేది, కానీ ఫ్రీ బస్ పడేసరికి అట్నే పథకాలు అనేది తెలియక పెడతారు. నెక్స్ట్ వాళ్ళు సరిదిద్దుకుంటారు అంతే. యూత్కి జాబ్స్ తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? యూత్కి అంటే తెలంగాణలో ఏమి వచ్చినాయి బ్రో? ఎక్కడ రావు. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చెప్పుకుంటూ పోతుంటారు, మన పని మనం చేసుకుంటూ పోతుంటాం. వాళ్ళు వాళ్ళు సంపాదించుకుంటూ మనం సొంతంగా కాలం మీద నిలబడి మన పని మనం చేసుకోవాలంతే. పక్క నెక్స్ట్ సీఎం? పక్క నెక్స్ట్ సీఎం జగనే అయితే, అంత మేటి రాకపోవచ్చు కానీ పక్క జగనే. మహేష్ సార్ ఆంధ్రాలో నెక్స్ట్ సీఎం ఎవరు? జగన్మోహన్ రెడ్డి అనిపిస్తున్నారు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి అంటే ఏం చెప్తామన్నా, కొన్ని పథకాలు పక్క బాగా లేకపోయినా కానీ కొంతమంది లేడీస్కి కానీ అంతా బాగానే చేశాడు అంతే. ఇంకా ఇన్ని పథకాలు పెట్టి జనాల్ని సోమరిపోతులు చేస్తున్నారు అని అంటున్నారు. బాగానే ఉంది ఇప్పుడు దానికి తగ్గట్టు కూడా లేడీస్ని కూడా ఎంకరేజ్ చేశాడు, అంతా బాగానే ఉంది కదన్నా. అది ఒకటే నెట్లు చెప్తాను చెప్పు. ఇప్పుడు 170 సీట్లు నాకే వస్తాయి అంటున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు, మరి వస్తాయా? మరి అన్ని వస్తాయని చెప్పలేమలే, కానీ ఒక 110-120 అది రావచ్చు అని అనుకుంటున్నాను. సార్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మేబీ ఇంకొద్ది డెవలప్ చేయొచ్చేమో. ఒకవేళ చంద్రబాబు వస్తే? ఇంకా చెప్పలేమండి, మనకే అంత ఐడియా లేదు. చంద్రబాబు గారికి మంచి చేయడం లేదా? ఉంది, కాకపోతే దానికంటే బెటర్ కొద్ది జగన్మోహన్ రెడ్డికి ఉందని నా అభిప్రాయం.